ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారు. వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో ఉన్న తీన్మార్ మల్లన్న, ఏనుగుల రాకేష్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో కలిసి పనిచేశారు. తర్వాత ప్రేమేందర్ రెడ్డి తప్ప మిగతా ఇద్దరు వేర్వేరు పార్టీల్లో జాయిన్ అయ్యి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకుని గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్నారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఈరోజు అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉందో దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి పోటీ అయితే నెలకొంది. ముగ్గురు కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులుగానే ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి, ఆయన ఆల్రెడీ మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నాడు. చాలా కాలంగా ఆయనే దశాబ్దాలుగా అదే పార్టీలో ఉన్నాడు. గెలిపోవటంతో సంబంధం లేకుండా ఆయనే పోటీ చేస్తున్నాడు. అదే సమయంలో పార్టీలో చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంది. తన అంతుగా ఈసారి కూడా పోయినసారి కూడా పోటీ చేశాడు, మూడో స్థానం దక్కింది. ఈసారి మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఇంకా ఏనుగుల రాకేష్ రెడ్డి, ఆయనే చాలా కాలంగా ఆయన అక్కడే ఉన్నాడు. అదే సమయంలో రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఈ మధ్య కాలంలో పార్టీలో చేర్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆయననే, రాకేష్ రెడ్డిని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దింపింది. అదే సమయంలో తీన్మార్ మల్లన్న గురించి చెప్పుకోవాలి. తీన్మార్ మల్లన్న మొదట్లో కాంగ్రెస్ ఉండి దాని తర్వాత బీజేపీలోకి వచ్చాడు. బీజేపీలో జాయిన్ అయ్యి అక్కడ కొంతకాలం ఉన్నటువంటి సందర్భం, అప్పుడే తీర్మాన్ మల్లన్న, రాకేష్ రెడ్డి, గుజ్జల ప్రేమందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కలిసి పనిచేసినటువంటి సందర్భం. కాబట్టి తీర్మాన్ మల్లన్న కొంతకాలం మాత్రమే బీజేపీలో ఉన్నారు. దాని తర్వాత అక్కడ సరి అయినటువంటి పొసగకపోవడం వల్ల ఆయన బయటకు వచ్చాడు. కొంతకాలం న్యూట్రల్ గా ఉండి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనే పోటీ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈయన కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా లాస్ట్ టైం కూడా పోటీ చేశాడు, బట్ మంచి ఓటు సాధించాడు. లాస్ట్ టైం రెండో స్థానంలో ఉన్నప్పటికి కూడా అప్పుడు గెలవలేకపోయాడు. అప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి గెలవడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఆయన గెలుపొందిన సందర్భం. ఇది ఏదైనప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు కూడా ఆనాడు కొంతకాలం పాటు ఇదే పార్టీలో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు వేరువేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నప్పటికి కూడా ఒకప్పుడు కలిసి దోస్తానం నడిపినటువంటి వాళ్ళు ఈ రోజు విడివిడిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న, అదేవిధంగా రాకేష్ రెడ్డి మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ రాకేష్ రెడ్డి గురించి కూడా చెప్పుకోవాలి. ఆయనే చాలా విద్యావంతుడిగా, ఆయన చాలా కాలంగా వివిధ సంస్థల్లో పనిచేసినటువంటి సందర్భం. గ్రేటర్ వర్గంలోని ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నుండి బిట్స్ పిలానీలో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ లో మాస్టర్ గా పూర్తి చేశాడు. అప్పటి నుంచి కొంతకాలం జాబ్ చేసి దాని తర్వాత బీజేఎం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు, అధికార ప్రతినిధిగా పనిచేశాడు. తర్వాత ఆయన వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించాడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, కానీ టికెట్ దక్కకపోయిన నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు. బీఆర్ఎస్ పార్టీలో అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోయినా భవిష్యత్తులో నీకు మంచి స్థానం చూస్తామని చెప్పారు కేటీఆర్. అందుకనే ఇప్పుడు ప్రజెంట్ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి యువకులు విద్యావంతులు ఉన్నప్పటికీ కూడా కార్పొరేషన్ చైర్మన్లుగా ఎంతో మంది ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళని పక్కన పెట్టి రాకేష్ రెడ్డికి మరీ ఏరుకోరి బీఆర్ఎస్ అధినాయకత్వం టికెట్ ఇచ్చింది. బట్ మనం తీర్మాన్ మండల గురించి చెప్పుకోవాలి. తీర్మాన్ మండలన్న తన ఛానల్ క్యూనిస్ ద్వారా గడిచిన 4-5 ఏళ్లుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతకాలం ఆయనే చాలా అంశాలపై ఆయన ప్రశ్నిస్తూ వచ్చాడు. చాలా మంది ఆయన ఛానల్ దగ్గర క్యూలు కట్టి ఎంతో మందికి బాధితులకు న్యాయం చేశాడని ఒక పేరుంది. బట్ ఆయనే గతంలో బీజేపీలో ఉన్నా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా కూడా ఆయన తన వంతుగా ఆయన సీరియస్ కంటెస్టెడ్ గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని ఎఫర్ట్స్ చేస్తోంది. రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా ఎమ్మెల్సీకి చేయాల్సింది అని కూడా అన్ని ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలందరూ కూడా హుకుం జారీ చేశాడు. జిల్లాల వారీగా, నియోజకవర్గాలుగా ఆయన కూడా తిరుగుతున్నారు. ప్రేమేందర్ రెడ్డి ఆయన దాదాపు 30 ఏళ్లుగా అదే పార్టీలో బీజేపీలో ఉన్నారు. ఆయనే వివిధ హోదాల్లో అక్కడ ఉన్నటువంటి సందర్భం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
కనుక ఆయనకి ఎన్ని అవకాశాలు ఎన్నో ఇచ్చింది, బట్ ఓటమితో సంబంధం లేకుండా పార్టీ ఆయన గౌరవిస్తూ వచ్చింది. కనుక ప్రజెంట్ అయితే వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ప్రస్తుతం 52 మంది బరిలో ఉన్నారు. దాదాపు ముగ్గురే సీరియస్ కంటెస్టెడ్ గా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పినటువంటి బీజేపీ పూర్వంగా పనిచేసినటువంటి తీర్మాన్ మల్లన్న, గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ కూడా ఒకరిద్దరు మాత్రం ఇండిపెండెంట్ గా గట్టి ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదైనా కూడా 461,000 మంది పైగా గ్రాడ్యుయేట్ ఉన్నటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరికి పట్టం కడతారు అనేది చూడాలి. ఎవరు గెలిచినా కూడా ఒకప్పుడు బీజేపీలో పనిచేసినటువంటి వ్యక్తులే గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే సీరియస్ గా ఈ ముగ్గురు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ నరేందర్.